హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రం మొత్తం ఒక రకమైన ఫలితం వస్తే ఇక్కడి ఓటర్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తూ ఉంటారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ అయింది వరుసగా తెలంగాణలో రెండు సార్లు అధికారాన్ని అందుకున్న బీఆర్ఎస్ ఖమ్మంలో ఒకే ఒక్క సీటుకి పరిమితమైంది అయితే ఇప్పుడు ఖమ్మం కీలక నేతలంతా కారు పార్టీలోనే ఉన్నారు అయితే వారి మధ్య సఖ్యత లేదు ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది ఇలాంటి తరుణంలో నూతన ఏడాది తొలి రోజు ఇద్దరు ముఖ్య నేతలు చేసిన వ్యాఖ్యలు కారులో కలవరం రేపుతున్నాయి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డిలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి ఈ క్రమంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని ఆయన పేర్కొన్నారు నీతి నియమాలతో భారీ ప్రాజెక్టులు పూర్తి చేశానని వేల కోట్లతో జాతీయ రహదారులను సాధించానని తుమ్మల గుర్తు చేశారు నలభై ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందని నాగేశ్వరరావు అన్నారు అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని ఆయన తెలిపారు ప్రస్తుతం తామంతా బీఆర్ఎస్లో ఉన్నామన్నారు బీఆర్ఎస్లో లో తనకు దక్కిన గౌరవం ఏమిటో మీకు తెలుసన్నారు అనుచరులతో భేటీకి ఇది రాజకీయ వేదిక కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు కానీ భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్టుగా మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డి తెలిపారు ప్రజల ఆదరాభిమానాలు ఉన్న నాయకుడు ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు అలా జరిగినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు మిగిలిన విషయాలను సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు తన అనుచరులు ఏం కోరుకుంటున్నారో అది చేసి చూపిస్తానని ఆయన ప్రకటించారు వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఖమ్మం బీఆర్ఎస్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి వీరిద్దరూ పార్టీ మారతారని కొంతకాలంగా వార్తలైతే వస్తున్నాయి ఇలాంటి తరుణంలో వీరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పొంగులేటి విజయం సాధించారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీ టికెట్ ను కేటాయించలేదు అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు తుమ్మల పోటీ చేయాలని అనుకుంటున్న పాలేరులోనూ కారు పార్టీ నేతే ఉన్నారు ఇలాంటి సమయంలో ఇద్దరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు సంచనం రేపుతున్నాయి వారి కారు దిగడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి ఇక ఇటీవలే సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య సైతం పార్టీ పట్ల అసంతృప్త స్వరం వినిపించారు దీనితో ఉమ్మడి ఖమ్మంలో పెను సంచలనం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది